హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్ ఈ రోజు మనం క్లౌడ్ కంప్యూటింగ్ ఇంట్రడక్షన్ చూద్దామండి సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ ఒక డెఫినేషన్ చూద్దామండి డోంట్ వరీ అబౌట్ దిస్ డెఫినేషన్ ఈవెన్ ఇఫ్ నాట్ అండర్స్టాండింగ్ అట్ దిస్ మూమెంట్ నేను తర్వాత ఈ డెఫినేషన్ తర్వాత మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఎగ్జాంపుల్ విన్న తర్వాత సో ఫస్ట్ నేను ఒకసారి డెఫినేషన్ చెప్తాను చూడండి క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ది డెలివరీ ఆఫ్ డిఫరెంట్ సర్వీసెస్ త్రూ ది ఇంటర్నెట్ సో ఇంక్లూడింగ్ డేటా స్టోరేజ్ సర్వర్స్ డేటా నెట్వర్కింగ్

ఒక కంపెనీ సో మన కంపెనీ ఒక స్మాల్ కంపెనీ తీసుకుందామండి సో వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ ఆర్ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంప్లాయ్ ఇమెయిల్ ఐడి ఇవన్నీ సేవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక సర్వర్ కావాలి సో వాళ్ళు ఒక సర్వర్ తీసుకొని సర్వర్ రూప్లో ప్లేస్ చేసుకుంటారు అట్లనే వాళ్ళ మెయిల్స్ ఈమెయిల్స్ లైక్ అవుట్లుక్ ఈమెయిల్స్ ఏ ఈమెయిల్స్ అయినా కానీ ఈమెయిల్ సర్వర్ ఒకటి మెయింటైన్ చేయడానికి దానికి ఒక సర్వర్ తీసుకోవాలి సో అలానే లైక్ కంపెనీస్ డేటా కంపెనీ డేటా స్టోర్ చేసుకోవడానికి దానికి ఒక సర్వర్ కావాలి సో అలాగే కంపెనీ అప్లికేషన్స్ తీసుకో హోస్ట్ చేసుకోవడానికి దానికి ఒక సర్వర్స్ సో ఇట్లా చిన్న కంపెనీస్కి అయితే ఇన్ని సర్వర్స్ ఉంటాయి ఇంకా పెద్ద కంపెనీస్కి అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి దానికి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి అప్లికేషన్స్ అన్ని హోస్ట్ చేసుకోవడానికి చాలా సర్వర్స్ దే హౌ టు మెయింటైన్ లైక్ డేటా సెంటర్స్ సో ఇలా వాళ్ళకి ఇలా మెయింటైన్ చేస్తుంటారండి మామూలుగా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లేనప్పుడు సో క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే సో దీనివల్ల ఏంటి లాస్ ఏంటంటే ఇలా మేనేజ్ చేయడం వల్ల సో లైక్ యూనో మనం సర్వర్స్ మెయింటైన్ చేయాలంటే హై అండ్ సర్వర్స్ కొనాలి హై పర్ఫార్మెన్స్ ఉన్నవి సో దానికి చాలా కాస్ట్ అవుతుంది సో దానిని మెయింటైన్ అంటే ఎనర్జీ అంటే మెన్ పవర్ బిల్ లైక్ కూలింగ్ బిల్ ఇవన్నీ ఎక్స్ట్రా అలానే ఆ సర్వెస్ని అవన్నీ చూసుకోవడానికి మనం ఎంప్లాయీస్ మెయింటైన్ చేయాలి సో ఇది కూడా కాస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ సర్వర్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మళ్ళీ కొనాలి అలాగే ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా సర్వస్కి ఏమైనా డామేజ్ వచ్చిన పార్ట్స్ కానీ ఏమన్నా కానీ మళ్ళీ మనమే రీప్లేస్ చేసుకోవాలి సో ఇదంతా చాలా హెక్టిక్ అనమాట ఈవెన్ మన బిజినెస్ పక్క రన్ అవుతుంటుంది మళ్ళీ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి సో మనం బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం ఇవి కూడా చూసుకోవాలి కాబట్టి సో ఇది క్లౌడ్ కంప్యూటింగ్ లేకుండా ఇలా ప్రాసెస్ ఉంటుందండి సో ఇప్పుడు క్రౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనమైతే ఏదైతే ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనం కొనాల్సిన పని లేదు ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడర్స్ మనకి సర్వీస్ రూపంలో ఇస్తారనమాట దీనినే సర్వీస్ అంటాం అనమాట అంటే మనం ఇప్పుడు మెయిల్ సర్వర్ మనం డైరెక్ట్గా మనకు కావాల్సిన ర్యామ్ మనకు కావాల్సిన స్టోరేజ్ స్పేస్ అవన్నీ మనం అక్కడే కొనవచ్చు మనం డేటా మన ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ దానికి ఒక సర్వర్ వాళ్ళు ఆటోమేటిక్గా మనకి ఇచ్చేస్తారు అన్నమాట సో మనం ఏం కావాలంటే ఎన్ని సర్వర్స్ అయినా కానీ ఒకే సర్వర్లో మల్టిపుల్ యాప్స్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ మనం ఈ మెయింటెనెన్స్ ఇవంతా మనకు అవసరం ఉన్నంత అంతా క్లౌడ్ వాళ్ళే చూసుకుంటారు మనం సెపరేట్ సర్వర్ రూమ్ పెట్టాల్సిన పని మనం ఓన్లీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే మనం ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని బడన్ దీని మెయింటెనెన్స్ చూసాం కదా మనం దాని కాస్ట్ ఏంటి దాన్ని ఏదైనా డ్యామేజ్ వచ్చినా మనకి అదంతా ఉండరు అదే స్టోరేజ్ లో పెట్టి మనం క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి సర్వీస్ తీసుకున్నామంటే సో ఇవన్నీ వాళ్ళు బ్యాకప్ ఉంటుంది బ్యాకప్ మనకి బ్యాకప్ కానీ సెక్యూరిటీ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట సో అది కూడా దీని మెయింటెనెన్స్ కాస్ట్ చాలా అవుతుంది అది మనం ఎంత యూస్ చేస్తే మనం ఎంత వాడుకుంటామో సర్వర్స్ను అందవరకే పే చేయాలి సో చాలా మటుకు మనకి కాస్ట్ తక్కువైపోతుంది సో క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే ఒక ఇప్పుడే డెఫినేషన్ చూద్దాం మళ్ళీ ఒకసారి ఇస్ ద డెలివరీ ఆఫ్ డిఫరెంట్ సర్వీసెస్ త్రూ ద ఇంటర్నెట్ లైక్ ఈ స్టోరేజ్ కానీ ఈ సర్వర్స్ మనమైతే డిస్కస్ చేస్తామో డేటాబేసెస్ కానీ ఈ నెట్వర్కింగ్ అదంతా మేనేజ్ చేయాలంటే ఆ సర్వర్ రూమ్ కానీ ఇంకా సాఫ్ట్వేర్ అని ఇట్లా నేను ప్రస్తుతానికి ఇట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇట్నే ఇట్లా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట ఇవి కొన్ని సర్వీసెస్ లైక్ సర్వర్స్ కానీ డైరాబేసెస్ కానీ ఇంకా ఇట్లా మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీసే కావాలనుకుంటే మనకి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మనకి ఆన్లైన్లోనే వాళ్ళ సర్వీస్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు సో ఇట్లా డిఫరెంట్ ఈవెన్ హై జీబీ హై ఎండ్ జీబీ రామ్ మీరు ఏమైనా ఎక్కువ గేమ్స్ ఆడాలనుకోండి పెద్ద పెద్ద సాఫ్ట్ స్పేస్ ఉన్న గేమ్స్ ఆడాలనుకో వాళ్ళు హై అండ్ ర్యామ్స్ ఇస్తారు మనం అట్లా మనం మన ఇష్టం వచ్చినట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో గ్రాఫిక్ గ్రాఫిక్స్ కార్డ్ కానీ అన్ని సర్వీస్ రూపంలో వస్తాయి అనేది సో ఫస్ట్ ఇదండి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని సెటప్ వాళ్ళ దగ్గర ఉంటుందండి మనం జస్ట్ మనం విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్తో ఆన్లైన్లోకి వెళ్ళి మనకి ఎంత స్పేస్ కావాలి మనకి ఎలాంటి రిక్వైర్మెంట్ మన రిక్వైర్మెంట్ ప్రకారం మన మెమరీ కానీ మన స్టోరేజ్ కానీ మన హార్డ్ డ్రైవ్ కానీ మన ర్యామ్ కానీ మనకి నచ్చిన ఓఎస్ కానీ ఏది కావాలంటే అది మనం విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్ వీ కెన్ గెట్ అనమాట మనం అన్ని తెచ్చుకోవచ్చు అనమాట సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక ప్రొవైడర్స్ ఉంటారండి వాళ్ళు మనకి సిస్టమ్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ సర్వీసెస్ కానీ సర్వీసెస్ రూపంలో మనకి ఇస్తారు మనం దానికి పే చేయాలి ఎంత యూజ్ చేస్తామో అంత పే చేయాలి సో దీంట్లో టైప్స్ ఆఫ్ అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారో చూద్దామండి సో మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఎగ్జాంపుల్ అయిపోయింది కదా అర్థమైంది కదా డెఫినేషన్ సో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ మేజర్గా ఎవరెవరు ఉన్నారంటే సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండి మైక్రోసాఫ్ట్ ఆ జూర్ అండి మైక్రోసాఫ్ట్ వాడు ఐబీఎం క్లౌడ్ కానీ గూగుల్ కానీ వీళ్ళందరూ ఇలాంటి సర్వీసెస్ ఇస్తారండి మనం ఆన్లైన్లో మనం ఎంత యూస్ చేస్తామో అంత పే చేస్తే మనకి వీళ్ళంతా సర్వీస్ ప్రొవైడర్స్ అండి సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇంకట్లనే దీంట్లో టైప్స్ ఆఫ్ సర్వీసెస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే మనం ఇందాక డిస్కస్ చేస్తాం కదా లైక్ ఇట్లా దీంట్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ సాస్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటే ఒక సర్వీస్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తాను ఇవన్నీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఐఏఎస్ వాట్ ఈస్ పాస్ వాట్ ఈస్ సాస్ అనేది నేను వన్ బై వన్ ఒక్కొక్క వీడియో సపరేట్ సపరేట్ చేస్తాను మీకు ఈజీగా అర్థమైపోతుంది డోంట్ వరీ అబౌట్ దట్ అట్ దిస్ మూమెంట్ సో ఏంటంటే దీంట్లో రఫ్గా నేను ఏం చెప్తాను అంటే ఇట్లాంటి సర్వీస్ ఇప్పుడు మనకి కొన్ని సర్వీస్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ కావాలి మనకి ఎంఎస్ ఆఫీస్ కావాలనుకున్నాం ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఎంఎస్ ఆఫీస్ మనకు సాఫ్ట్వేర్ ఇస్తారు లేదు మనకి ఓన్లీ మనకి నాకు ఇంత సెటప్ కావాలి నాకు ఒక సిస్టమ్ విత్ హై ఎండ్ సిస్టమ్ కావాలి విత్ హై జీబీ రామ్ విత్ హై స్టోరేజ్ అలా కావాలనుకున్నప్పుడు నాకు నచ్చినట్టు నేను చేసుకోవడానికి దాన్ని ఒక సర్వీస్ అంటాం అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా యాస్ ప్యాస్ అనేది అది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా ఒక్కొక్కటి ఏంటి ఒక్కొక్క సర్వీస్ వల్ల యూస్ఫుల్ ఏంటి అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దామండి గైస్ ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ గైస్ సో ఇది ప్రతి డెవలపర్ కి ప్రతి ఐ మీన్ లైక్ ప్రతి సాఫ్ట్వేర్ కి ఈ కాన్సెప్ట్స్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలండి ఎందుకంటే నవే డేస్ ప్రతిదీ క్లౌడ్ లెక్కి మూవ్ చేస్తున్నాం మనకి అట్లీస్ట్ ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్ అండి సో అందుకే నేను అందరు ఏ డెవలపర్ అయినా మీరు జావా డెవలపర్ అవ్వచ్చు పిహెచ్బీ అవ్వచ్చు మీరు డాట్ నెట్ డెవలపర్ అవ్వచ్చు ఏ డెవలపర్ అయినా కానీ ఇవి కామన్ పాయింట్స్ అనమాట సో ఇవి కామన్ కాన్సెప్ట్స్ అనమాట సో డోంట్ మిస్ దిస్ సిరీస్ గైస్ సో మీకు ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి వీడియోను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా ట్యుటోరియల్స్ కావాలన్నా కామెంట్ చేయండి ఐ హోప్ దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే సెషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ వన్ నెక్స్ట్ వీడియో బై బాయ్ గైస్